అర్ధరాత్రి అల్లరేంటి? అల్లరా నూడా పైకి కుదరదు. వెళ్ళిన బాగుండేదేమో, కాపలాగా ఉండేదానివి. మిస్ అయ్యానా? రాజశ్రీ కీర్తనం కలిపి నాశనం. నారాయణ. అమ్మా. ఏంటమ్మా? నలుగురు అబ్బాయిల మధ్యలో రాత్రిపూట ఒక అమ్మాయి ఉండడం అంత సేఫ్ కాదు కదమ్మా. ఎవరి గురించే నువ్వు మాట్లాడేది? పైన పర్వాలేదులే, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. శ్రీకర్ ఉన్నాడుగా. ఉన్నాడనే. నువ్వు వెళ్ళి పడుకో. హరి, వర్షం వచ్చేలా ఉంది, ఆ కిటికీలు మూసాయి. వర్షం వర్షం కురిసిన రాజంట సినిమాలో ఎన్ని దారుణాలు జరిగాయో. అమ్మా, వద్దులే. ఓయ్, ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు ఆపగలిగేది ఈ స్టేజ్ లోనే. ఓకే. ఇది నిద్రలో నడుస్తుంది, బయట గడియ పెట్టమన్నా. నువ్వు ముందు రూమ్ లోకి వెళ్ళు. రామా చిన్నారి, డ్రై గోలా. అయినా నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావో చూడడానికి వచ్చుంటారా కదా. మా పద్ధతులు ఏంటో మాకు తెలుసులే, కానీ నువ్వు ముందు బయటకు వెళ్ళు. అమ్మును బయటకు తీసుకెళ్ళాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో. మహాలక్ష్మి ఎలా ఉంది కదూ? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఉడుకు మొత్తాన. ఎప్పుడైనా నువ్వు అంత లక్షణంగా ఉన్నావా? ఏంటి లక్షణంగా ఉండేది? ఓడి లేసుకున్నంత మాత్రానా మంచి అమ్మాయి అయిపోతారా? ఏంటండి ఆ చెప్పులు? మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు కాదమ్మా, మా ఇంట్లో ఒక ఎలుగు పంట ఉంది. దాని కోపం వస్తే ఇల్లంతా చింతర వక్రం చేస్తుంది. ఎలుగు పంట? అయ్యో వద్దండి. ఎలుగు పంటి అన్నారు ఆంటీ గారు. మీరేనా చాచా? మీరెలుగు పంట ఏంటండి? అందంగా ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, కానీ ఏం బాలేదు. హలో, నీతులు చెప్పడానికి ఆల్రెడీ మా అమ్మ ఉంది, కొత్తగా మీరేం చెప్పక్కర్లేదు. మంచి చెప్పడానికి కొత్తే ఉందండి. అయినా నా మాటలు మీకేమైనా బాధ కలిగిస్తే సారీ. ఏం చెప్పక్కర్లేదమ్మా, సరిగ్గానే చెప్పావు. వస్తానండి. బాబు ఎదురు చూస్తూ ఉంటాడు. బంగారం లాంటి పిల్ల, ఆ ఓపిక వినయం. నాకు తెలిసి శ్రీకర్కి ఏ అమ్మాయే సరైన జోడి. ఈ అమ్మాయిని ఆ శ్రీకర్ పెళ్లి చేసుకుంటే నిజంగా శ్రీకరుడే.
ఏంటి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అలా అడగకూడదండి బావను కదా బాయ్ తాతయ్య శ్రీకర్ని ఎక్కడికి తీసుకెళ్తుంది కాబోయే పెళ్ళాం కదమ్మా ఎక్కడికైనా తీసుకెళ్తుంది నీకు చెప్పిందా చెప్పలేదమ్మా అయితే బాగుంటుందని నా కోరిక నా కోరిక ఉండాలి నాన్న ఏంటి నిన్నటి నుంచి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు అది అమ్మాయి ఏదో ఉందిలే మనం మనం ఒకటి చెప్పయ్యమ్మా అది అది అమ్మూలో నిజం చెప్పాలంటే నాకన్నా అన్ని క్వాలిటీస్ ఎక్కువే కాదనను కానీ నాలో యాక్టివ్ కదగా అసలు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా నేషనల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది డోంట్ షాక్ షీ ఈజ్ స్పోర్ట్స్ గర్ల్ అండ్ టెన్నిస్ స్టార్ సాంగ్ వేసుకుంటుండు చివరికి నీకు మిగిలేదు సాడ్ ఎపిసోడ్స్ మరి ఏం చేయాలి వాడికి ఏమి ఇష్టం ఆ డ్రెస్సులు వేయాలి వాడికి ఏది ఇష్టం అది వంటి పెట్టాలి అయినా ఇవన్నీ నేను ఎందుకు చేయాలి నీ మనసును అడిగి చెప్తుంది అయినా మేము చెప్పింది చేయడం ట్రై అమ్మా అన్ని మేమే చెప్తారా నువ్వు తెలుసుకోవాలి చాలా బాగున్నావు నేను ఇంకా బాగా తయారు చేస్తాను అమ్ము నేను మాట్లాడుగుతాను నువ్వు టెన్నిస్ స్టార్వి కదా మోడర్న్ గా ఉండక ఇలా ఓల్డ్ ట్రెడిషన్ లంగా ఓణీలు వేసుకుంటావు ఎందుకు సాంప్రదాయం వేరు చేసే పని వేరు కదండి నాకు టెన్నిస్ అంటే ప్రాణం అందుకంటే ఇలా చక్కటి తెలుగింటి ఆడపడుచులా ఉండటం అంటే ఇంకా ఇష్టం టెన్నిస్ ఆడుతున్నంత మాత్రాన మినీ స్కర్ట్లు వేసుకొని ఎక్స్పోజ్ చేయమంటారా ఏంటి ఈ లంగా ఓణిలు స్కెచ్లు అన్ని శ్రీకర్ కోసమే నీ చెప్పి చావచ్చుగా అమ్మో చెక్ అవుట్ యువర్ డ్రీమ్ బ్రేక్ ఓకే హాయ్ హరి గారు హాయ్ హరి ఏంటి ఇలా వచ్చా అది చాలిపోయిందండి వచ్చి శ్రీకర్ వన్ మీరు మాట్లాడుతుండండి ఇప్పుడే వస్తాను రండి కూర్చోండి మీ టోర్నమెంట్స్ ఎప్పుడు నెక్స్ట్ 2 డేస్లో మీరు శ్రీకర్ చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవారా కలిసి పెరిగాం నాకు లోకం అంతా ఒకెత్తు మా బావ ఒకెత్తు అంటే మీకు శ్రీకర్ అంటే చాలా ఇష్టం అన్నమాట అవును మనసులో ఎటువంటి కల్మషము లేకుండా నవ్వుతూ నవ్విస్తూ 10 మంది మేలు కోరుకునే మా బావంటే నాకు చాలా ఇష్టం అంటే శ్రీకర్ని నువ్వు ప్రేమిస్తున్నావా పెళ్ళి అయిపోయిందిగా వాట్ నా పెళ్ళి అయిపోయిందిగా ఎవరితో టెన్నిస్తో టెన్నిస్ చాలా మంది అమ్మాయిల టార్గెట్ పెళ్లి కావచ్చు కానీ నా లక్ష్యం టెన్నిస్ ఐ లవ్ టెన్నిస్